మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వివేకానంద లాంటి వాళ్ళ గొప్ప గొప్ప మార్నమెంట్స్ ఉన్నాయి. అంతకంటే గొప్ప త్యాగాలు ఉన్న తెలంగాణ బిడ్డల పోరాటాన్ని గుర్తించడానికి అదే నెక్లెస్ రోడ్డు మీద అదే ట్యాంక్ బండ్లో పుత్తుడి పక్కన ఎన్ని వేల కోట్లైనా సరే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలోనే ఒక గొప్ప అమరవీరుల స్థూపాన్ని త్యాగాలను గుర్తించే విధంగా శిలాక్షరాలతో ప్రతి త్యాగం చేసిన వారి పేరును శాసనం చెక్కిచ్చి అక్కడ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. రాజకీయ పార్టీలుగా మేము మా అవసరాల కోసం తెలంగాణ అనే పదాన్ని వాడుకున్నాం తప్ప అందులో నిష్ణాతుడైన మాటల మాంత్రికుడైన చంద్రశేఖరరావు గారు మాలో ఛాంపియన్ అయింది తప్ప ఆయనకు రేవంత్ రెడ్డికి ఏమీ తేడా లేదు, చంద్రబాబు నాయుడు గారికి చంద్రశేఖరరావు గారికి ఏమీ తేడా లేదు, సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి అమిత్ షాకి మిగతా వాళ్ళకి ఏమి తేడా లేదు, సుష్మా స్వరాజ్ గారికి కూడా ఏమి తేడా లేదు. మేమందరం ఆయా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీల నాయకులుగా ఈ ఉద్యమం సందర్భంలో తెలంగాణ నినాదం మా డబ్బుల ఓట్లు ఎట్లా తెచ్చి పెడుతుందో అంతర్గత సమావేశాలలో లెక్కలేసుకున్న వాళ్ళమే తప్ప త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని కోరుకున్నామని మేము మీకు ఎవరైనా చెబితే 101% అబద్ధము. నేను గుండె మీద చేసుకొని చెప్తున్నది నిజం. మీరు ఆ మాటను గుర్తుపెట్టుకోండి పాత్రిక మిత్రులుగా. మేమందరం మా రాజకీయ మనుగడ, మా రాజకీయ ఉనికి, మా రాజకీయ అవసరం మా పార్టీల విస్తరణలో భాగంగానే చంద్రశేఖరరావు నుంచి మొదలు పెట్టే గ్రామంలో ఉండే టీఆర్ఎస్ సామాన్యమైన కార్యకర్త వరకు విస్తృత రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఏమి చేసినా మాకు రాజకీయంగా ఏం లాభం ఉంటుంది అని చెప్పి లెక్కలేసుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో జెండా మోసిండ్రు తప్ప వేరే ఉద్దేశం కాదు. మమ్మల్ని పక్కన పెడితే త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు, జర్నలిస్టులు, నిరుద్యోగులు, రైతులు ఏమి ఆశించకుండా వచ్చిన వాళ్ళు మీరంద మీలో కొంతమంది వ్యక్తుల మీద మీకు అవ్యాజమైన ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, లేదా ఉన్నోళ్ళల్లో ఈయన కొంచెం ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక వాళ్ళు చెప్పింది నమ్మితే సరిపోద్ది కదా అని విశ్లేషించుకోవడం వదిలేసి మీ మనసులో విశ్లేషణ చేసుకోమని మీకు మనసు చెప్తున్నా దాన్ని అడిమి పెట్టి ఎవరినో ఒకరిని ముందుకు నడిపించే ప్రయత్నం చేసింది. ఉద్యమం సందర్భంలో మిమ్మల్ని తప్పుపడతలేని ఆనాటి పరిస్థితులు అలాంటివి. అలా చేయడం రైతే మీరు, కానీ ఇలా ఈనాడు అలా చేయకండి. ఈ వచ్చిన తెలంగాణలో ఎవరి త్యాగాల పునాదుల మీద ఎవరి కోసం ఈ రాష్ట్రం వచ్చిందో ఈ ఫలాలు వాళ్ళకు అందే విధంగా ఈ రాష్ట్రాన్ని నడుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ తెలంగాణ అనేది విఫల ప్రయోగంగా ఉండొద్దు. మన శత్రువులు, మనల్ని ఒద్దన్నోళ్ళు, మనల్ని గేలి చేసినోళ్ళు మన గురించి పరుషమైన పదజాలం వాడిన వాళ్ళ ముందల మనం జారి పడొద్దు. మనం జాగ్రత్తతో నడవాల్సిన అవసరం ఉన్నది. నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. సమాజంలో ఉన్న రోగాలను, బలహీనతలను, అవసరాలను, ఆకాంక్షలను లేవనెత్తి చూపి బయట ప్రపంచానికి క్రోడీకరించి రాయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. జాగ్రత్త సుమా, మా అందరికంటే మీ మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. మా అందరివి స్వార్థంతో కూడుకున్న అవసరాలతో మిళితమైన ప్రయత్నాలు, మీది నికార్సైన ప్రయత్నము. ఈ నికార్సైన ప్రయత్నంలో మీరు విఫలం దాటండి, నవ్వినోడు ముందల జారి పడ్డట్టు చేయకండి. ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఉద్యమం సందర్భంలో ఎంతైతే ఆవేదన, దుఃఖము, నిద్రలేని రాత్రులు ఉండెనో ఈ 3 సంవత్సరాలల్లో
అంతకంటే అత్యధికంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం మేము. మీరు